అంబర్పేట్ గోల్నాక నుండి ముకరంజ హోటల్ వరకు పాదయాత్ర చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పలు పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోల్నాక చే నంబర్ చౌరస్తా నుండి ఉప్పల్ వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని అన్నారు. గతంలో ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ హయాంలో చాదర్గట్ నుండి గట్కేసర్ సింగపూర్ సిటీ వరకు రోడ్డు విస్తరణ జరిగిందని గుర్తు చేసుకున్నారు. అంబర్పేట్ శ్రీ రమణ థియేటర్ వద్ద సమాధులు ఉండడం వల్ల ఇక్కడ రోడ్డు విస్తరణ జరగలేదన్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ఫ్లైఓవర్ ఒకటే మార్గమని, 2018లో అంబర్పేటలో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. నిధులు భూసేకరణలో కొద్ది జాప్యం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఫ్లైఓవర్ రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయని తెలియజేశారు. శ్రీరామణ చౌరస్తా యొక్క ఉప్పల్ రోడ్డు వరకు కూడా ట్రాఫిక్ సమస్య. దీనికి పరిష్కార మార్గంగా రోడ్ వైడింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆదర్శ నుంచి సింగపూర్ సిటీ గట్కేసర్ వరకు కూడా రోడ్ వైడింగ్ చేశాం. తర్వాత ఇక్కడ ఫ్లైఓవర్ ఒకటే పరిష్కార మార్గము ప్రారంభించడం జరిగింది. ఇందులో ఒక దిక్కు జిహెచ్ఎంసి నితిన్ గడ్కరీ గారిని ఆహ్వానించి శంకుస్థాపన కూడా చేయించాము. ఏ ప్రాజెక్టు తీసుకున్నా భూమి సేకరణ చేయాల్సిన అడ్వకేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వడానికి కొంత పాత్ర ముందుకొచ్చింది. నేను మళ్ళీ కేంద్ర మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయడము, రెండుసార్లు అధికారులతో మాట్లాడము, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రులతో మాట్లాడిన తర్వాత కొంత స్పీడప్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్.